ఇప్పుడే గాండివదరి అర్జున్ అనే ఒక మంచి సినిమా చూసాను మైండ్ మాట్లాడుకుంటుంది వరుణ్ తేజ్ గురించి అర్జున్ లాగా మహాభారతంలో అర్జున్ లాగా యాక్టింగ్ లో జీవించేశాడు నేను చెప్తున్నా ఒక మంచి మెసేజ్ సినిమా అన్న గని తర్వాత మాకి డిసప్పాయింట్ చేసింది ఇది అలాగ డిసప్పాయింట్ చేసింది అనుకున్నా నేను ట్రైలర్ చూసి అనుకున్నా కానీ ఇక్కడ వచ్చి థియేటర్ లో చూసి సినిమా చూసే ముందు బ్లాక్ బస్టర్ కొట్టేసింది సినిమా సినిమా చాలా బాగుందన్న ఒక మంచి మెసేజ్ సినిమా ఇలాంటి సినిమాలు ఎవరు చేయడానికి ముందుకు రారు ఎందుకంటే ఇలాంటి సినిమాలు స్పై కానీ ఇలాంటి సినిమాలు ఆడతాయి లేదా అనేసి కొంతమంది అనుకుంటారు కానీ ఇలాంటి సినిమాలు తీస్తేనే జనాలు గుర్తుపెట్టుకుంటారు జనాలు సినిమా చాలా బాగుందన్న మెగా ఫ్యామిలీలో ఒక యాన్సమ్ హీరో ఉండాలంటే అది వరుణ్ తేజ్ అనే లావణ్య త్రిపాఠి గారు మొన్న ఎంగేజ్మెంట్ అయింది ఆమె ఏ ముహూర్తంలో వచ్చిందా కానీ బ్లాక్ బస్టర్ మూవీ కొట్టారు సినిమా అయితే చాలా బాగుందన్న మైండ్ మాట్లాడుకుని డైరెక్టర్ గురించి ప్రవీణ్ సత్తర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా తీశారన్న ఆ యాక్షన్స్ కానీ ఏదే కానీ హాలీవుడ్ రేంజ్ సినిమా తీశారు సినిమా అయితే అయినా ఎక్కడే కానీ స్టోర్ లేదు మనకి ఎక్కడ కానీ ల్యాగ్ లేదు అన్ని ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అనేది ఒకటి కూడా కనబడలేము మనకు ఆ హీరోయిన్ హీరో మధ్య యాక్టింగ్ అయితే కెమిస్ట్రీ ఉంది కదా అదే ఉందో చాలా బాగా కుదిరింది ఒకే ఒక సాంగ్ ఉందా ఇలాంటి యాక్షన్ మూవీలో ఆ సాంగ్ పెట్టారు ఆ సాంగ్ ఇద్దరు మధ్య ఆ సాంగ్ లైన్ చూపించారు మొత్తము లవ్ స్టోరీని చాలా బాగుందన్న సినిమా అయితే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఒక చెత్త గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చిందని కోరుకుంటున్నా 5/4 రేటింగ్ ఇస్తున్నాను నేనైతే థ్యాంక్ యూ అన్న గాండివదారి అర్జున అన్న వరుణ్ తేజ్ గారికి హిట్ పడ్డదని నేను అనుకుంటున్నా ఎందుకంటే చాలా బాగుందన్న మూవీ మన లావణ్య త్రిపాఠి గారు ఏ వేళన కాలు పెట్టారో కానీ సినిమా హిట్ అయింది సో ఈ వారంలో నాకు నచ్చిన సినిమా ఇదే సో మన వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ కానీ చాలా బాగుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి నా కొన్ని అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి మన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని సో ఆ చేజింగ్ సీన్స్ అయితే కొన్ని వేరే లెవెల్ అనిపిస్తాయి మనకు వావ్ 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 అనిపిస్తాయి కొన్ని కొన్ని చోట్ల సో మంచి మెసేజ్ కూడా ఇచ్చిన లాస్ట్కి చెత్త 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 అని మనం బయట ఎంతో చెత్త చెత్త సినిమాలు చూస్తుంటాం ఇలాంటి సినిమా చూడాలన్నా చెత్త గురించి దాని గురించి ఒక మంచి మెసేజ్ ఉంది సో మనం భవిష్యత్తులో ఏం చే లైక్ ఏమి ఇస్తున్నాం భావితరాలకనే దాని గురించి పాయింట్ ఉంది సో చాలా బాగుంది థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే గాంధీ అర్జున సినిమా చూసి వచ్చిన నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది పర్సనల్గా మూవీ నాకు నచ్చింది సినిమాలో ఏం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సినిమాలో క్లైమేట్ పొల్యూట్ చేయొద్దు పొల్యూట్ చేస్తే పొల్యూట్ని వాడుకుని చెత్తని వాడుకొని ఏమేం చేస్తుండ్రు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ వేరే దేశంలో కానీ ఏ దేశంలో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏం చేస్తుండ్రు అని మొత్తం సినిమాలు చూపెట్టింది సినిమాలో హీరోయిన్ చేసిన గాడికి బాగానే వేసింది బ్రో హీరోయిన్ గురించి అడగకండి నాకు హీరోయిన్ గుర్తుకు వస్తుంది నాకైతే హీరోయిన్ నాకు చాలా బాగా నచ్చింది ఆమె ఎక్స్ప్రెషన్ కానీ ఆమె అందం కానీ నాకు హార్ట్కి టచ్ చేసింది చాలా నచ్చింది నాకు హీరోయిన్ నాకు బాగా తీసుకున్నాను అది ఏజెంట్ దీన్ని పోల్చకండి బ్రో అది మొత్తం పిచ్చి పిచ్చి ఓవర్ పిచ్చి పిచ్చి ఉంది ఈ సినిమా చాలా బాగుంది అంటే 54 ప్రవీణ్ సత్తారు 54 డేస్లో తీసిన మూవీ కానీ అంటే హాలీవుడ్ రేంజ్లో తీసింది సినిమా ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాత్రము అంటే ఎంత పెద్దగా ఎంత పెద్ద డైరెక్టర్ తీసిండ్రో ఎంత మంచిగా తీసిండ్రో కెమెరా తోటి అంటే తక్కువ టైంలో అంత మంచిగా తీసినంటే కొద్దిగా బాగా హ్యాపీ అనిపించింది నాకు బాగుంది గరుడ వెక్ అంటే బాగుంది అంటే నాకు పర్సనల్గా మూవీ నచ్చింది నాకు మూవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సినిమాలు అన్ని హైలైట్స్ యాక్షను మదర్ సెంటిమెంటు హైలైట్ సినిమాకు యాక్షన్స్ అంటే మూవీ తోడు కొద్దిగా కామెడీ ఉంది మూవీ తగ్గట్టు ఎమోషనల్గా పోతుంది ఎక్కువ సినిమా మదర్ ఎమోషనల్ ఉంటుంది మూవీ ఇది ఆడియన్స్కి ఏం చెప్తానంటే ఈ మూవీ చూడాలి ఆడియన్స్ చూసి నాకైతే పర్సనల్ మూవీ చాలా బాగా నచ్చింది రేటింగ్ సినిమాకు 5/4 ఇస్తాను రేటింగ్ బ్రో గాండివదారు అర్జున ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లాంచ్ నేను వచ్చాను ఆ రోజే చెప్పారన్నమాట సినిమా మొత్తం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఒక ఎన్విరాన్మెంటల్ గురించి ఉంటుంది అన్నమాట సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారనమాట పర్యావరణాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది అప్కమింగ్ జనరేషన్ కానీ ఆ సినిమా చూస్తున్నంత వరకు ఏంటంటే మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ఇండియాలో పుట్టిన దానికి మనం కూడా చెత్తను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు దాన్ని డంపింగ్ యార్డ్లోనే కరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి వాటి వల్ల జంతువులు చిన్న చిన్న పిల్లకాయలు సముద్రంలో కాలువలు వేయడం వల్ల నీరంతా పొల్యూట్ అయిపోతుంది అవి తాగడం వల్ల జనాలు చనిపోతున్నారు అది చూపించారు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్కీ జయర్ బీజిఎం అయితే ఇచ్చి పడేశాడనే చెప్పొచ్చు ఏంటంటే ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అని చాలా హైలైట్గా ఉందన్నమాట హీరోయిన్ అనవసరం అనిపించింది ఈ స్టోరీకి హీరోయిన్ పెట్టడం ఎందుకని మనకు తెలియలేదు సినిమా అయితే బాగుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం లాగుంది సెకండ్ హాఫ్ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చాడనే చెప్పొచ్చు అనమాట వరుణ్ తేజ్ గారికి ఏంటంటే ఈ సినిమా బాగా కరెక్ట్ అయింది కనెక్ట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత వరుణ్ తేజ్కి గన్ను వాడడం భలే సూపర్గా సెట్ అయిపోయింది డిష్యం 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 అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ చూసిన లెక్కలు అనిపించింది అనమాట మూవీ అయితే నాకు నచ్చింది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మీరు చూడండి మీకు నచ్చితే వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఐటమ్ సాంగ్లో కామెడీ అవి కావాలంటే దీంట్లో ఉండదు అనమాట భయ ఇప్పుడే సినిమా చూశాను సినిమా చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి సినిమాలో కాకుండా ఒక్క మంచి ఓరియంటెడ్ సినిమా అయితే ఇవ్వడం జరిగింది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మీ అందరికీ నచ్చుతుంది ఒక స్పై అనొచ్చా ఒక ఏజెంట్ అనొచ్చా ఏమన్నా తగ్గట్టు అన్ని హాలీవుడ్ యాక్షన్స్ హాలీవుడ్ తగ్గట్టే ఉన్నాయి సినిమాలు సో మీ అందరికీ నచ్చుతుంది ఇటువంటి సినిమాని ఎవరు మిస్ చేయొద్దు
మార్కెట్ లో ఒక సినిమాలు వస్తా ఉంటాయి కానీ ఈ సినిమా మాత్రం కొత్త కొంచెం డిఫరెంట్ గా ఉంది ఖచ్చితంగా ఒక ఈ సినిమా కూడా ఒక మంచి అవార్డు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ అయ్యా సూపర్ బ్లాక్ బాస్టర్ వరుణ్ తేజ్ లైఫ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పొచ్చు ఒక మదర్ సెంటిమెంట్ ఎమోషన్ ప్రతిదీ చాలా బాగుంది సినిమా కూడా నేను 5 out of 4.5 ఎత్తాను 5 కూడా ఎందుకు ఎత్తాను అంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఇంకొంచెం యాడ్ చేస్తుంటే బాగున్నాయి అనిపించింది కానీ ఈ సినిమాలో యాడ్ చేస్తే సినిమా వేస్ట్ ఇంక అసలు కానీ అందుకే సినిమా యాడ్ చేయదు కాబట్టి సినిమా ఎంత బాగుంది సో ఎవరు మిస్ అవుతుంది సినిమా అయితే చూడండి థ్యాంక్ యూ సినిమా అయితే మాత్రం బాగుందన్న అంటే ప్రవీణ్ సత్తా నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ అంటే ఇలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కథ ఇలాంటి సబ్జెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన సినిమాలో మనం గత సినిమాలతో పోలిస్తే ఒక గ్యాంగ్ వార్ ఒక డ్రగ్స్ లేదంటే ఒక మాఫియా ఇలా ఉంటాయి అన్నమాట కథ రొటీన్ కూడా ఒక యాక్షన్ పార్ట్తో ఆయన మెప్పిస్తాడు ఇందులో ఏంటంటే యాక్షన్ పార్ట్ తక్కువ ఒక ఎమోషన్ మదర్ సెంటిమెంట్గా ఒక ఇండియాకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ మన కంపెనీలో మన వాళ్ళు పనిచేసి యుఎస్ఏ వాడు కావచ్చు రష్యా కావచ్చు లేదంటే యూకే కావచ్చు వీళ్ళందరికీ మనకు తయారు చేసే బొమ్మలు ఎక్కడి నుంచి వెళ్తాయి ఇక చెక్క బొమ్మలు కావచ్చు లేదంటే వాళ్ళ షూస్ కావచ్చు లేదా బట్టలు కావచ్చు వాళ్ళు వాడేసిన తర్వాత అదే డంపి ఆడిన మెడికల్గా కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న మాఫియాతో కొమ్మక్కాయి అదే ఇండియాని పాడు చేయడానికి మళ్ళీ అయ్యే వస్తువులు ఇక్కడ మళ్ళీ ఇండియాకి రప్పిస్తున్నారు అన్నమాట సో అలాగా ప్రతి చెత్త వేయడానికి ఏంటంటే చెత్త వేయడానికి భూమి కావాలి అది ఇండియాలో తప్ప ఇంకెక్కడా భూమి లేదు అదే చెత్తని ఇండియాకి తెచ్చి పాడేసి ఇండియా మనుషులను పాడు చేస్తున్నారు అంటే బాగుపడేది మన వాళ్ళతోనే ఇక్కడ షూస్ కావచ్చు బొమ్మలు కావచ్చు అన్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు మళ్ళీ వాడేసిన తర్వాత అవి ఇక్కడ పాడేసి మనల్ని నాశనం చేస్తున్నారు సో అలాగ ప్రతి ఒక్క ఇండియాను సినిమా చూడవలసిన సినిమా ఇది ప్రవీణ్ సత్తార్ నుంచి అయితే సూపర్ సినిమా అన్నమాట చాలా బాగా సబ్జెక్ట్ అయితే బాగుంది ఇంకా వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకోవాలంటే ఏ మాత్రం ఉన్న హీరోలకు ఏ మాత్రం తీసుకోకుండా చాలా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇన్ యాక్టింగ్ ఎప్పుడు సరదాగా లవర్ బాయ్గా క్యూట్ సరదాగా నటించాడు కానీ ఇలా ఒక డీసెంట్ క్లాసిక్ మాస్ యాక్టింగ్ అనేది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో మాత్రం కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎక్కడ ఒక యాక్టర్కి యాక్ట్ చేసినట్టు కాకుండా క్యారెక్టర్లో జీవించాడు అనమాట బ్లాక్ బస్ట్ అని చెప్పలేను కానీ సినిమా అయితే సూపర్ హిట్ ప్రవీణ్ సత్తార్ నుంచి వరుణ్ తేజ్ నుంచి ఒక గొప్ప సినిమా అయితే చూస్తాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సెకండ్ టాప్ కానీ అంతా కూడా బాగుందన్న సూపర్ అయిన సినిమా థ్యాంక్ యూ గాంధీవదారి అర్జున చాలా అంటే చాలా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన బాగా ఇక్కడ జరిగే దాన్ని క్లియర్గా చూపించడం జరిగిందన్న చాలామంది పొలిటికల్ ప్రెజర్ వల్ల లేకపోతే ఇంకేదైనా వల్ల భయపడతారు కానీ ఇక్కడ జరిగే ప్రతి మిస్టేక్ని మీ సినిమాలో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే 10 మంది జనాలకు తెలియాలి ఎవడో లగ్జరీగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి బిల్డింగ్లో బతికే వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న పల్లెటూరులో మురికి కాలువల పక్కన బతికే వాళ్ళ కష్టం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు బతకాలన్న ఆశ తప్ప అలాంటి వాళ్ళ ఆశను కూడా వాడు ఆ డబ్బు చేసుకొని అమ్ముకుంటున్నాడు చూసారా అలాంటి వాళ్ళే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి తెలుసుకోవాలి ఓవరాల్గా అయితే అన్న వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ హీరోయిన్ గారి యాక్టింగ్ నాజీర్ గారి యాక్టింగ్ ప్రవీణ్ సత్తార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా చాలామంది ఇచ్చేస్తున్నా భయపడకుండా సినిమా తీయడం అయితే నాకు బాగా నచ్చింది థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అన్న ఎందుకంటే అంత మంచి సినిమా తీశారు థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బ్రో సినిమా వచ్చేసి అయితే చాలా అద్భుతంగా ఉంది బ్రో ఇలాంటి మూవీస్ ఇప్పుడున్న జనరేషన్లో రావడం చాలా తక్కువ ఎందుకంటే యువత ఎలా చెడిపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఆ చెత్తని మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం అనమాట తినేసిన తర్వాత ఒక డస్ట్బిన్ అనేది కూడా యూజ్ చేయమన్నమాట అట్లాంటి ఈ జనరేషన్లో మనం డంపింగ్ యాడ్స్ ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి ఊరు చివరిలో ఉండే డంపింగ్ యాడ్స్ కొన్ని చెత్త వల్ల మనకి అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ జనాలకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ సినిమా అయితే గాంధవదారి అర్జున అనే సినిమాతో చూపించడం జరిగింది ఒక మంచి సినిమాలు తీశారు ఆయన డైరెక్టర్ గారు అయితే అంతకుముందు గుంటూరు తాగేసి ఇలాంటి యాంగిల్స్లో ఎవరో ఎక్స్పెక్ట్ చేయొద్దు మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది మూవీ వచ్చేసి అయితే సో మంచి కంటెంట్ అన్నమాట దమ్మున్న స్టోరీ ఇది ఈ మూవీ ఇంకా వరుణ్ తేజ్ గారు లుక్స్ అయితే అల్టిమేట్ అన్నమాట నజర్ గారి యాక్టింగ్ గురించి చెప్పవలసిన అవసరం లేదు ఆయన యాక్టింగ్ బాహుబలి ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఆయన యాక్టింగ్ ఎలా ఉంది మళ్ళీ ఆయన బాడీ షేపింగ్ కానీ అంత ఎలా ఆయన విధంగా ఎలా మార్చుకున్నారు అంటే ఇందులో అంటే ఫారినర్స్ అందరూ కూడా మన ఇండియా మీద ఎలా అక్కడున్న చెత్తని రీసైక్లింగ్ చేయడానికి కొన్ని కంపెనీస్తో మన ఇండియాలోనే పెట్టి ఎలా ఇక్కడ ఎలా పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళ దేశాలను కాపాడుకోవడానికి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు అన్నమాట సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చూడాలని నేను అనుకుంటున్నాను ఈ మూవీకి అయితే నేను 5 out of 4 రేటింగ్ ఇస్తున్నాను భయ్యా